జై తెలంగాణ గట్టిగా అందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తి జై తెలంగాణ అందరికీ నమస్కారం మరి ఈ రోజు మెదక్ 50 సంవత్సరాల కళ ప్రజలందరి ఆశీస్సులతో గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి ఆశీస్సులతో మన గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసన సభ్యులు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరి సహకారంతోని మా మెదక్ నియోజకవర్గ జిల్లా ప్రజల సహాయ సహకారాలతోని మరి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఏదైతే ఎన్నో ఏళ్ల నుండి కల ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ హామీలకు ఇచ్చి మర్చిపోయినరో ఆ కలను ఈ రోజు మనందరం కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోని ఆ కలను మనం నెరవేర్చుకున్నాం కాబట్టి వారందరికీ కూడా నేను ముఖ్యమంత్రి గారితో సహా దీనిలో పాల్గొని సహకరించి చేసిన అందరికీ కూడా నేను మా ప్రజల పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంత మంచి ప్రజల కోరిక నెరవేరిందంటే దీని వెనుక అందరి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మొదటి నుండి ఎవరైతే ఈ రైలు రావాలని బీజమేసినరో ఆ బీజమేసిన వారి దగ్గరికి కూడా ఈ ఉద్యమమే రైలు రావాలని ఉద్యమాలు చేసినరో వారందరికీ కూడా మరి అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మెదక్ జిల్లా ఏర్పాటు కావాలి మెదక్ రైలు కూత వినబడాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఆలోచనలు చేసి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రైలు లైన్స్ ఏవి అవసరం ఉన్నాయంటే మనకు మెదక్ జిల్లా రైలు అవసరం ఉన్నది అక్కన్నపేట నుండి మెదక్ వరకు రైలు వేస్తే తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవచ్చు అక్కడి వరకు రైలు కావాలని చెప్పేసి ఆ ప్రపోజల్ ఇవ్వడం వల్ల మరి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి కృషి వల్ల మరి తెలంగాణలో మనం ఒక లైన్ను సాధించుకోగలిగినాం దాంట్లో భాగంగానే మరి గౌరవ కేసీఆర్ గారు నిధులు మంజూరు చేసి ఎప్పటికప్పుడు కృషి చేసి మరి దానికి మన మంత్రి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా కృషి వల్ల మనము సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొన్ని నిధులు మన తెలంగాణ రాష్ట్రం గౌరవ కేసీఆర్ గారు మరి దీన్ని ఒక చేతనంగా తీసుకొని మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే 900 మంది రైతులు ఉన్నారో వారందరూ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను వాళ్ళు రైల్వే లైన్ కోసం సహకరించడం జరిగింది 16 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది దానికోసం అని చెప్పేసి అదేవిధంగా దాదాపు 371 ఎకరాలు దీనికోసం ల్యాండ్ ఎక్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మంజూరు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేయమని చెప్పడం జరిగింది అప్పుడున్న అధికారులు కూడా సహకరించడం వల్ల తొందరగా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోగలిగినాం దాంట్లో భాగంగానే మరి రైతులందరూ కూడా సహకరించడం జరిగింది అక్కన్నపేటకెళ్ళి మొదలుకొని మరి హౌస్లపల్లి వరకు కూడా ఉన్న రైతాంగం మొత్తం కూడా మాకు సహకరించడం వల్లనే ఈ రైలును ఇంత తొందరగా మనము మరి సాధించుకోగలిగినాం ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోగలిగినాం కొంతమంది రైతులకు ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఓర్చుకొని మరి ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ తీసుకొని సహకరించడం జరిగింది వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో మనకి ఇంత మంచి ర్యాక్ పాయింట్ను కూడా అందజేసిన మన గౌరవ మంత్రివర్యులు మన వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు మన దగ్గరికి రావడం మన అదృష్టం మరి వారి సహాయ సహకారాల వల్ల మంత్రి గారు హరీష్ రావు గారి సహాయ సహకారాల వల్ల మనం ఈ ర్యాక్ పాయింట్ను కూడా సాధించుకోగలిగినాం మరి ఎరువులు కానీ గూడ్స్ బండి రావడం వల్ల అనేక సదుపాయాలు మెదకు మరి ఉపయోగపడతాయి కాబట్టి